నేను మీ వెంకట్. వెల్కమ్ టు వెంకట్ అను బ్లాగ్స్. సో ఈరోజు వీడియో ఏంటనుకుంటున్నారా? సో ఈరోజు ఏంటంటే కొంచెం స్పెషల్ వీడియో అన్నమాట. సో మా మ్యాన్ ఆల్రెడీ బర్త్డే అనమాట. సో ఎలా సెలబ్రేట్ చేసాము ఏంటనేది నేను ఈ వీడియోలో అయితే చూపిస్తాను. సో ఇంకెందుకు ఆలస్యం, ఎలా డెకరేట్ చేశానో ఒకసారి చూపిస్తాను, వచ్చేసేయండి. సో ఓవరాల్గా అయితే ఇలా సింపుల్గా ఇలా డెకరేట్ చేసామన్నమాట. సో వీళ్ళల్లో ఎవరితో బర్త్డే మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇట్లా సింపుల్గా డెకరేషన్ అయితే చేసాము. సో ఎలా ఉందో కింద కామెంట్ అయితే చేయండి. సో ఇందాక నుంచి కేక్ కటింగ్ ఎప్పుడా ఎప్పుడా అని సో వీళ్ళందరూ అయితే వెయిట్ చేస్తున్నారు. పాపం ఎప్పటిదాకా వెయిట్ చేయించాం అన్నమాట. సో మొత్తానికి అయితే బర్త్డే ఎవరిది అనుకుంటున్నారా? సో వీడిది అన్నమాట బర్త్డే అయితే. సో వీడు వచ్చేసరికి మా చిన్నల్లుడు. వీడు ఎవరా అనుకుంటున్నారా? సో వీడైతే మా కొడుకు అన్నమాట. సో మరి ఇంకెందుకు ఆలస్యం, కేక్ కట్ చేద్దామా? కేక్ కట్ చూసారు కదా వీళ్ళ హడావుడి అయితే నా హడావుడి కంటే ఎక్కువ ఉందన్నమాట. సో నేను మాట్లాడేది కంటే వీళ్ళ ఇది ఎక్కువైపోతుంది. సో వీళ్ళందరూ మాట్లాడతారంట ఒకసారి అయితే, ఓకేనా? చూశారు కదండి, అసలు పిల్లలు అయితే ఎంత గోల్ చేశారంటే అంత గోల్ చేశారు. నార్మల్గా మనలాంటి వాళ్ళకి ఏంటంటే ఏంట్రా బాబు ఇంత గోల్ చేస్తున్నారు అనిపిస్తుంది. కానీ ఆ ఎంటర్టైన్మెంట్ అనేది అప్పుడు చేయకపోతే లైఫ్ లాంగ్ మిస్ అవుతామన్నమాట. సో చాలా అంటే చాలా బాగా అయితే ఎంజాయ్ చేశారనమాట. సో నాకంటే వాళ్ళు ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోయారు వీడియోలో, వాళ్ళు ఎక్కువ మాట్లాడుతున్నారు, చూస్తున్నారు కదండి. సో ఈ విధంగా అయితే మా మేనల్లుడి బర్త్డే అయితే జరిగింది. సో అంతేకాకుండా ఇప్పటి వరకు నా కొడుకునైతే నేను యూట్యూబ్లో చూపించలేదు, ఇంకా ఎందులోనూ చూపించలేదు అన్నమాట. సో మొట్టమొదటిసారి నేను యూట్యూబ్లో అయితే చూపించడం జరుగుతుందండి. సో మీరందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారని, అంతేకాకుండా బాగా బ్లెస్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో నెక్స్ట్ వచ్చేసరికి వీళ్ళందరూ కూడా నా మేనల్లుడికి గిఫ్ట్స్ అయితే వేస్తున్నారు, ఇంకా కేక్ పెడుతున్నారు, ఇంకా అలా హడావుడి హడావుడి అయితే జరుగుతుందన్నమాట. నేనైతే అసలు ఆ డెకరేషన్ కోసం చాలా అంటే చాలా కష్టపడినా. అంటే చూసే వాళ్ళకి అనిపించవచ్చు అసలు ఏం చేసినారా బాబు నువ్వు అంత కష్టపడినాకి అని. మనమేమీ డెకరేషన్స్ దగ్గర నుంచి రాలేదు కాబట్టి కొంచెం టఫ్ అనే చెప్పచ్చు. బట్ నేనేమంటే ప్రతి సంవత్సరం నేనే డెకరేట్ చేస్తానన్నమాట డిఫరెంట్ డిఫరెంట్గా. సో మనకి ఇప్పుడు అక్కడ వెంకటేశ్వర స్వామి ఒక స్టిక్కర్ కనిపిస్తుంది కదండి, అది యాక్చువల్గా ఏంటంటే ఆల్బమ్ అన్నమాట.
సో అయితే అక్కడ దానికి ముందు, అంటే నేను ఈ వీడియోలో చూపించలేకపోయాను అనమాట. సో దానికి ముందు ఏంటంటే అక్కడ రాధాకృష్ణుడి బొమ్మ పెట్టాము. సో అది నేను అలా స్టిచ్ చేసిన ఒక 1 అవర్కి మళ్ళీ కింద పడిపోయి పగిలిపోయింది అనమాట కొత్త ఫ్రేము. సో దానివల్ల నేను అది తీసేసి ఇప్పుడు వెంకటేశ్వర స్వామిని ఫైనల్గా అక్కడ స్టిచ్ చేసామన్నమాట. సో నేను ఇవన్నీ కూడా ఆఫ్లైన్లోనే పర్చేస్ చేశాను, ఆన్లైన్లో ఏది తీసుకోలేదు. ఎందుకంటే ఆన్లైన్లో కంటే కొంచెం ఆఫ్లైన్లో బెటర్గా అనిపించింది. సో దానివల్ల నేనైతే తీసుకోలేదు అనమాట. సో నేను జనరల్గా మైక్ ఏంటంటే ఎప్పుడు నా దగ్గర పెట్టుకొని మాట్లాడతాను, బట్ వీళ్ళ అల్లరి వల్ల వాళ్ళే మైక్ తీసుకొని వాళ్ళే మాట్లాడుతున్నారు. మా వాడైతే వీళ్ళ అల్లరికి భయపడిపోయి దారుణంగా ఏడ్చేశాడు. ఆల్మోస్ట్ 1 అవర్ అలా ఏడ్చుతూ ఉన్నాడు అనమాట. సో బట్ నేనేమంటే వీడియోలో మంచిగా చూపిద్దాము, అందరికీ మీ అందరికీ ఇంట్రడ్యూస్ చేద్దాం అన్నట్లుగా నేను ఈ వీడియో తీశాను. అండ్ నేను ఎప్పుడైనా చూడడానికి బాగుంటుంది, లేదు వాడు చూడడానికైనా బాగుంటుంది అన్నట్టుగా ఈ వీడియో తీద్దామని అనుకున్నాను. బట్ అనుకోకుండా అలా అయింది. మా అమ్మ నాన్న వాళ్ళ మనవడికి కేక్ అయితే తినిపిస్తున్నారనమాట, అంతేకాకుండా ఆశీర్వదించారు కూడా. సో మా అమ్మ నాన్న కూడా ఆల్మోస్ట్ ఎప్పుడు స్క్రీన్ మీదకి అయితే రాలేదు. సో ఫస్ట్ టైం నేను మా అమ్మ నాన్న కూడా చూపిస్తున్నాను అనమాట. సో మా అమ్మ నాన్న అక్క వాళ్ళ పిల్లలు అనమాట, అంటే నాకు మేనల్లుళ్ళు అవుతారు. సో వాడిదే బర్త్డే అనమాట, ఇప్పుడు కేక్ తినిపిస్తున్నాడు కదా, వాళ్ళ తమ్ముడు అనమాట. సో వాడొచ్చి, వాడి పెద్దవాడి పేరు వచ్చి గగన్ అనమాట, గగన్ వెంకట ఉదయ్ తేజ్. సో రెండో వాడి పేరు వచ్చి త్రిశాంత్ కుమార్. సో మీరు కనుక సెకండ్ అంటే రెండో వాడిని చూసినట్లయితే ప్రింట్ టు ప్రింట్ నాలాగే ఉంటాడు. సో పెద్దోడు కొంచెం వాళ్ళ అంటే వాళ్ళ అమ్మలాగా ఉంటాడు అనమాట, అంటే మా అక్కలాగా ఉంటాడు అనమాట. ఇంత మంచి టైంలో ఒక పాట పాడకపోతే ఎలా చెప్పండి? అందులోనూ మనం మాట్లాడితే పాట పాట అంటాము. సో ఇప్పుడు నేను పాడబోయే పాట నేను పాడడం కంటే నా మేనల్లుడు పాడితే చాలా అంటే చాలా బాగుంటుంది, బట్ వాళ్ళు పాడలేరు కాబట్టి నేను పాడుతున్నా అనమాట. దాక్షారం జంగమయ్య భీమలింగయ్య, బిడ్డల కాచుకోవయ్య, బిడ్డల కాచుకోవయ్య, మనసున్న మహిమున్న మాణికాంబిక, చల్లని తల్లి తోడుగా నువ్వు పంచవేదయ్య, మచ్చరగని మేన మామ మేలి జాతి రత్నం, మా మామకు అల్లుడంటే అంతులేని ప్రాణం, ఇరుగు దిష్టి పొరుగు దిష్టి తీయవమ్మ సిరిగోదారి. ఏ పాడు కళ్ళు పడకుండా వీళ్ళిద్దరు కలిసి ఉండాలి. మామా 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 నే పలికిన తొలి పదమా, నాకై దొరికిన వరమా, నాకై నిలిచిన బలమా, నీ కాలి అడుగుల్లో ఉంది నా గుడి, నీ నోటి పలుకుల్లో ఉంది నా బడి, పుడుతూనే నీ ఒడిలో పాపనై పడి, నీ పేరే మోగింది గుండె సవ్వడి, అమ్మైనా నాన్నైనా నువ్వేలే వెంకీ మామా, నా ధైర్యం నా సైన్యం నువ్వేలే వెంకీ మామా. సో పాట అయితే అదండి. ఈ పాట అయితే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. యాక్చువల్గా బర్త్డేకి ఈ పాట పాడాను ఏంటి అనుకుంటున్నారా? సో మా మధ్య ఉన్న అనుబంధం అలాంటిదన్నమాట. సో అందుకే నేను అలాంటి పాట చూస్ చేసుకొని పాడాను. సో ఫైనల్గా బర్త్డే కాబట్టి నేను రెగ్యులర్గా ఆల్మోస్ట్ అందరికీ ఇదే పాడతాను, బట్ వీడికి కూడా ఏమన్నా స్పెషల్గా పాడదామని ట్రై చేశాను. కానీ ఈ వీడియో ఎడిట్ చేసేటప్పుడు నాకంతా ఓపిక లేకపోవడం వల్ల ఇప్పుడు ఒక పాట అయితే పాడి ఇందులో వినిపిస్తున్నాను అనమాట. సో ఆ పాట ఏంటి అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, వచ్చేసేయండి. ఒక మనసుకు నేడే పుట్టిన రోజు, తన పల్లవి పాడే చల్లని రోజు, ఇదే కుహూస్వరాల కానుక మరో వసంత గీతిక జనించు రోజు. ఒక మనసుకు నేడే పుట్టిన రోజు, తన పల్లవి పాడే చల్లని రోజు, మాట పలుకు తెలియనిది మాటున ఉండే మూగమది, కమ్మని తలుపుల కావ్యమై కవితలు రాసే మౌనమది, రాగల రోజుల ఊహలకి స్వాగతమిచ్చే రాగమది, శృతిలయలు రుగని ఊపిరికి
స్వరములకు చేగానమది, మృతువుల రంగులు మార్చేది, కల్పన కలిగిన మదిభావం, బ్రతుకును పాటగా మలిచేది, మనసును కదిలిన మృదునాదం, కలవని దిక్కులు కలిపేది, నింగిని నేలకు దింపేది, తనే కదా వారది, క్షణాలకే సారది, మనస్సనేది అహోక మనసుకునేడే పుట్టిన రోజు, అహో తన పల్లవి పాడే చల్లని రోజు. సో రైట్, ఫైనల్గా అయితే మేము ఈ విధంగా అయితే బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నామన్నమాట. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి, అంతేకాకుండా నేను పాడిన పాటలు మీకు ఎలా అనిపించినాయి కూడా కామెంట్ చేయండి. సో ఇప్పటి వరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా నేను చాలా వీడియోస్ అయితే చేస్తున్నాను, సో వాటిలో ఏ వీడియో అయినా మీరు మిస్ అయ్యి ఉంటే ఇప్పుడే వెళ్ళి చూడండి. సో ఓవరాల్గా అయితే ఈ వీడియో ఇదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అంతేకాకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం, అంతవరకు బాయ్.